Okay, fifth problem given focus s is equal to 1 comma minus 7 vertex a is equal to 1 comma minus 2. So focus vertex ichar mana equation of parabola ganukovali. So ikkada observe chesinatlayite rendittlo x coordinates ani rendu same unnai. So here x coordinates of s and a are equal. So focus vertex lalo x coordinates equal ga untam valla axis of the parabola anedi y ki parallel ga untundi. Therefore axis is parallel to y axis. So x coordinates equal గా ఉంటే y axis కి parallel గా ఉంటుంది, y coordinates equal గా ఉంటే x axis కి parallel గా ఉంటుంది. So different forms of parabola చూసినట్లయితే అర్థమైపోతుంది అది. So also y coordinate of s, s లో ఉన్నటువంటి y coordinate అనేది a లో ఉన్నటువంటి y coordinate కంటే తక్కువగా ఉంది. Is less than y coordinate of a. So andavalla mana parabola anedi krinda vaipu untundi. So veetini manam rough diagram ga manam so teeskoni indicate chesinatlayite parabola yokka form kuda manam telisipothundi. So x axis y axis. So ఇది 0, ఇక్కడ 1 అనుకుందాం. సో ఇది మైనస్ 1 మైనస్ 2. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే సో ఇక్కడ మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 8. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేద్దాం. ఎందుకంటే మైనస్ 7 దాకా ఉంది కాబట్టి 2 2 డిఫరెన్స్ తీసుకున్నాను. సో 1 కామా మైనస్ 2. సో దిస్ ఈస్ ద పాయింట్ వర్టెక్స్ 1 కామా మైనస్ 7. సో మైనస్ 6కి మైనస్ 8కి మధ్యలో ఉంటుంది. సో ఇది వర్టెక్స్, ఇది ఫోకస్. ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటే వచ్చేది మనకి యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సో దిస్ ఈజ్ ద యాక్సిస్, యాక్సిస్ అనేది వై యాక్సిస్కి ప్యారల్గా ఉంది. ఓకే, సో పారాబోలా ఫార్మ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పారాబోలా ఎప్పుడు కూడా టువర్డ్స్ ఫోకస్, ఫోకస్ వైపుకే యూ షేప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ పారాబోలా. Therefore, required parabola is of the form. So, ఇలా క్రిందికి ఉంది కాబట్టి x minus h whole square is equal to minus 4a into y minus k. సో ఇందులో మనకి అన్నోన్ వాల్యూస్ హెచ్కేఏ ఈ మూడు వచ్చేస్తే మనకి పారాబోలా వచ్చేస్తుంది. సో మరి వర్టెక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ కామా కే. సో వర్టెక్స్లో ఉన్న వాటిని మనం హెచ్కేగా తీసుకుంటాం. మరి ఏ వాల్యూ కావాలి, సిన్స్ ఏ అనేది మనకి వర్టెక్స్ నుండి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్నే మనం స్మాల్ ఏగా తీసుకుంటాం. సో స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ వర్టెక్స్ అండ్ ఫోకస్. సో మరి ఈ డిస్టెన్స్ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ వై వన్ మైనస్ వై టూ. సో ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే ఈ విధంగా తీసుకుంటాం, వై కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ. సో దిస్ ఈజ్ వై వన్, దిస్ ఈజ్ వై టూ. సో మాడ్యులస్ ఆఫ్ మైనస్ టూ మైనస్ మైనస్ ప్లస్ సెవెన్, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్. ఓకే, దేర్ ఫోర్ పారాబోలా ఈజ్ సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. సో హెచ్ అంటే వన్, ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ. మైనస్ ఫోర్ ఇంటూ ఏ మీన్స్ ఫైవ్, మైనస్ 20 ఇంటూ వై మైనస్ కే. సో వై మైనస్ కే అంటే మైనస్ టూ ఉంది. సో మైనస్ మైనస్ ప్లస్
plus 2. Therefore, x minus 1 whole square is equal to minus 20 into y plus 2. That is our required parabola. Right?